హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అదే ఇప్పుడు ఈరోజు కోర్టులో 50% రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి తీర్పు వచ్చినట్టుగా చూసాం. చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం నుంచి స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల మీద చాలా హైరాణ కంగారు పడుతూ ఉన్నాడు. ఆయన 59.85% వరకు ఉండాలి ఈ రిజర్వేషన్ల శాతం బీసీలకి అని చెప్పి, బీసీలతో పెంచి కలిపి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే వారికి సంబంధించిన వారితో ప్రతాపరెడ్డి ఎవరో వారితో కోర్టులో కేసులు వేయించి ఈ రిజర్వేషన్ శాతం ఎక్కువైపోయిందని చెప్పి తగ్గించే కార్యక్రమం చేసి బీసీ జనాభా దామాషా పద్ధతిలో ప్రభుత్వం ఏదైతే చేయాలనుకుందో అది జరగకుండా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయనకి ఎందుకు ఇంత బాధ అర్థం కాదు. ఒకవేళ బీసీలకు కొంచెం ఎక్కువ రిజర్వేషన్ వస్తే వాళ్ళు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారని ప్రజలందరూ అనుకుంటూ ఉంటే ఈయనకి మాత్రం ఇలాంటివి కొన్ని రుచించవు. సో ఏదైనా న్యాయస్థానాలు ఏవైతే తీర్పులు ఇచ్చినాయో దాన్ని గౌరవించడం అనేది ప్రభుత్వ బాధ్యత. తప్పకుండా దాన్ని గౌరవించి నిర్ణయాలు తీసుకుంటారు. త్వరలోనే దానికి సంబంధించి కూడా సంబంధిత మంత్రివర్యులు మీకు తెలియజేస్తారని అనుకుంటా ఉన్నాం. అంటే బాబు గారికి ఇంతకుముందు 2 నాలుగులు అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఎన్ని నాలుగులు ఉన్నాయో లెక్కెట్టుకోరు మనం. నిమిషానికి ఒక మాట మాట్లాడితే ఏం చెప్తామండి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయనకైనా స్పష్టత ఉందా? మొన్న ఈ కోర్టులో పడినప్పుడు హైకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు అప్పుడు ఇంప్లీడ్ అయ్యి అప్పుడు చెప్పొచ్చు కదా, లేదు లేదు ఎక్కువ శాతం ఉండాలని హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలే? అంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్టు ఉంది కథ. ఇది కరెక్ట్ కాదు. ఇది న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం గౌరవిస్తుంది, అందులో ఏమి డౌట్ లేదు.